మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ప్రజానీకానికి ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వీక్షకులకు, కంటోన్మెంట్ విభాగం అధికారులకు, మా వెంట నిలిచిన నేతలకు యాడ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యం. వారొద్దంటారు, వేళ్ళు కావాలంటారు. ఇప్పట్లో ఆ ఊసే లేకపోయినా ఇప్పుడు మాత్రం తెర మీదకి రానే వచ్చింది. రెండేళ్ల నాటి నుండి ఊరించడే మినహా అది మాత్రం చట్టం కాలేదు. కానీ అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్టుగానే ఉంది పరిస్థితి. వస్తుంది వస్తుంది అని ఎదురు చూడటమే మినహా అది మాత్రం టేబుల్ దాటి ముందుకు కదలలేదు. నేతలు ప్రశ్నించినా, కోర్టు సంజాయిషి అడిగినా, చూద్దాం చేద్దాం అనటమే మినహా పూర్తి స్థాయి సమాధానం మాత్రం దొరకటలేదు. మరి నేతల కోరిక నెరవేరుతుందా? అందరి ద్రాక్షగా ఊరిస్తున్న కంటోన్మెంట్ ఎన్నికలు వస్తాయా? వస్తే లాభమా నష్టమా? వాచ్ ఇట్. కంటోన్మెంట్ లో ఎన్నికల కోసం నేతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని ఎన్నికల కోసం బోర్డు పాలక మండలి గడువు ముగిసిన నాటి నుండి కష్టపడుతూనే ఉన్నారు. ఆశావాహ నేతలైతే కాస్త ఆదమరిస్తే సీటు మరొకరికి వెళుతుందేమో అనే భయంతో వార్డులని విడిచిపెట్టట్లేదు. ఇక బోర్డు మాజీ సభ్యులతో పాటు పోటీ చేయాలనుకునే నేతలు కూడా వచ్చే ఎన్నికల కోసం రెండేళ్ల నుండి వచ్చిపోతున్న పండుగల లక్షల్లో వెచ్చించి ఓటర్లని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ దేనికైనా సిద్ధం, ఎన్నికలు రావాల్సిందే అంటే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం అంతా ఉట్టి మాటలే అంటూ ఆ మాటే ఎత్తటం లేదు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఏడాదిన్నర గడిచినా నామినేటెడ్ సభ్యుడితో బోర్డును నడిపిస్తోంది. అదే రీతిలో ఇంకా కొనసాగింపు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్న విధంగా సాగుతోంది పరిస్థితి. గతనాటి ఉదాహరణలతో ఇక బీజేపీ ప్రభుత్వ నామినేట్ సభ్యుడిని గద్దె దింపేందుకు టీఆర్ఎస్ నేతలు సైతం సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్లు వేచి ఉన్న నేతలు ఇంకా ఈ జాడ కనిపించకపోవడంతో న్యాయస్థానం వైపు పరుగులు తీశారు. నామినేట్ మెంబర్ తీరు ఇందుకు కాస్త కారణమైంది. సంవత్సరన్నర గడిచినా పదవిలో లేకుండా ఉండటంతో పాటు ఆనాడు వారు దిగిపోయే సమయానికే రావాల్సిన 2020 యాక్ట్ కాస్త 2022 అయినా ఇంకా అమలుకు నోచుకోకపోవడంతో న్యాయం న్యాయస్థానమే నిర్ణయించాలంటూ హైకోర్టులో పిటిషన్ వరకు వెళ్లారు. అయితే మరో 2 వారాల గడువులు కేంద్రం నుండి సమాధానం వస్తుందని వారు ఆశిస్తున్నారు. మరి కేంద్రం ఇచ్చే సమాధానంతో పాటు న్యాయస్థానం చెప్పే తీర్పుతో నేతల భవిష్యత్తు ఆధారపడింది. నాకు తెలిసి కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఏదో ఒక శుభకార్యం అనుకోవాలి. ఎందుకంటే రానున్న టైంలో తొందరలోనే ఎలక్షన్స్ వస్తాయి. మరి మీకు ఎందుకంటే చోదరుడుగా వాదోడుగా ఉన్న మా బోర్డు మెంబర్ అందరూ కూడా మేము చూశారు, మొన్న ఎన్ని వర్క్ చేసినాం లాస్ట్ 20 ఏళ్ళ కాని వర్క్ కూడా మరి ఉట్టి మేము లాస్ట్ 6 ఇయర్స్ లో చేసి చూపించాము. ఇక బీజేపీ నేతలు మాత్రం ఎన్నికల కోసం కోర్టుకెళ్లడం వృధా ప్రయాస అన్నట్టుగానే చూస్తున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ సభ్యుడితో బోర్డు కొనసాగుతుండగా ఎన్నికలు రావాలని మనసులో ఉన్నా మరికొంతకాలం గడిస్తే తమ వర్కులతో ప్రజల్లో మరింత గుర్తింపు దక్కించుకోవాలన్న ఆలోచనలో వారున్నారు. నామినేటెడ్ సభ్యుడి ద్వారా గత నాటి వర్కులతో పాటు కొత్త వర్కులను సైతం చేసి చూపిస్తూ ఇది నామినేట్ సభ్యుడిగా ఉన్న తమ బీజేపీ నేత చేసిన పని అంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎన్నికలొచ్చే అవకాశం లేదని, వస్తే తిరిగి యాక్ట్ వచ్చాక మళ్ళీ ఏం చేస్తారు అనేది వారి ప్రశ్న. బోర్డు మెంబర్ నామినేటెడ్ మెంబర్ తీస్తామా, కొత్త ఎలక్షన్లు పెడదామా, దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ప్రజలకు ఉపయోగం క్లియర్గా ఏముంది అది చేయండి. గతంలోనూ కోర్టును ఆశ్రయించి 2006 ఎన్నికలు తెప్పించారు. అయితే ఆ సమయంలో కోర్టు ఆదేశాలతో ఎన్నికలు పెట్టక తప్పలేదు. పెట్టినా సుమారు 3 నెలలకే వారి ఆశల మీద నీళ్లు చల్లారు. 2006 యాక్ట్ రావటంతో జరిగిన ఎన్నికలు రద్దయ్యాయి. వారు అందుకున్న పదవి 3 నాళ్ల ముచ్చటగా మిగిలింది. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది అన్నది కొందరి నేతల వాదన. కోర్టు తీర్పుతో ఎన్నికలకు వెళితే ఎన్నికలు జరిగిన పక్షంలో ఒకవేళ కొన్నాళ్లకే యాక్ట్ వస్తే జరిగిన ఎన్నికలు రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు. యాక్ట్ అమలుతో పాటు సివిల్ ఏరియాలో జిహెచ్ఎంసీ లో కలపాలన్న ప్రతిపాదనపై కూడా కమిటీ పనిచేస్తోంది. మరి ఉపాధ్యక్షుడికి ప్రత్యేక అధికారాలు ఇచ్చే ఈ యాక్ట్ వస్తే పదవి ఎక్కిన నేతలు తిరిగి పదవి దిగక తప్పదు. ఓవైపు ఖర్చుతో పాటు తిరిగి మళ్లీ గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి. తిరిగి వారే మళ్లీ వారే గెలుస్తారన్న నమ్మకం కూడా చాలా మంది నేతల్లో లేదు. గులాబీ
టీఆర్బి నేతల టార్గెట్ మాత్రం ఒక్కటే కాగా నామినేటెడ్ సభ్యుడిని కుర్చీ దించడంతో పాటు ఎన్నికలకు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్వళ్ళూరుతూ ఉండగా బీజేపీ నేతలు మాత్రం తమ చేతిలోని ప్రభుత్వంలో తమకు అనుకూలమైన రిజల్ట్ రాకపోతుందా, ఎన్నికలలా అడిగితే పెట్టేస్తా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. మరి ఏదేమైనా ఎన్నికలు వచ్చినా రాకున్నా ప్రజానీకంతో పాటు నేతలకు మాత్రం డబుల్ ధమాకా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నది విశ్లేషకుల వాదన. దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ డాక్టర్ అమిత్ గోయల్, డాక్టర్ స్వాతి గోయల్, ఎండోరైట్స్ డయాగ్నోస్టిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఓల్డ్ వాసవి నగర్ కార్ఖానా. సదర్ సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే. నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురా సిల్వర్ కంపెనీ 105 గల్లీలో ఈ నెల 26న జరిగే సదర్ ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించే సదర్ ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొందాం. రండి, తరలిరండి. ఆహ్వానించేవారు నరసింహ యాదవ్, 2వ వార్డు రసూల్పురా సిల్వర్ కంపౌండ్. మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నివాసంలో దీపావళి పండుగ సంబరాలు అంబరాలట్టాయి. దీపావళిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి క్రాకర్స్ కాలుస్తూ సందడి చేశారు మంత్రి తలసాని. తన మనవడితో క్రాకర్స్ ను కాలుస్తూ కాసేపు ఆడించడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేశారు మంత్రి తలసాని. ఆ నేత చాలా రోజుల తర్వాత పంచకట్టి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పండగ వచ్చినా ఆ పండగకు తగ్గట్టుగా ఉండే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నేడు పంచకట్టులో వచ్చి టపాసులు కలుస్తూ సందడి చేశారు. బోయినపల్లిలోని ఆయన స్వగృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాలుస్తూ నింగికెగిసిన తారాజువ్వలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి. నిన్నటి వరకు మునుగోడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆప్తుడు, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి డైనమిక్ ఎమ్మెల్యే సాయన గారికి దీపావళి శుభాకాంక్షలు. కోటి కాంతుల చిరునవ్వులతో మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కంటోన్మెంట్ 2వ వార్డు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. టిఎన్ శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్. ఆ దంపతులు బాణాసంచా వెలుగుల మధ్య దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబ సమేతంగా చిన్నారులతో కలిసి టపాసులు కాలుస్తూ వేడుకలను సంబరాలుగా నిర్వహించుకున్నారు. మనవళ్లు మనవరాలతో టపాసులు కాలుస్తూ పాండు యాదవ్, విద్యావతి దంపతులు దీపావళి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసం వద్ద దీపావళి సంబరాలు నెలకొన్నాయి. తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టిఎన్ శ్రీనివాస్ టపాసులు కాలుస్తూ దీపావళి పండుగ వేడుకలను సందడిగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్ నేత పెంటా శ్రీహరి నివాసంలో దీపావళిని పురస్కరించుకుని బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా బాణాసంచా కాలుస్తూ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఓవైపు దీపావళిని పురస్కరించుకుని తన ఇంట పూజా కార్యక్రమాలు, మరోవైపు అమావాస్యను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలతో నేడు పండుగ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్. బోయినపల్లి బాపూజీనగర్లో శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో అమావాస్యను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గతనాటిలానే చిన్నతోకొట్ట కట్టమైసమ్మ ఆలయంతో పాటు నల్లపోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. కార్యక్రమంలో అతిథిగా పాల్గొని అందరికీ అన్నదానంలో భాగంగా భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు
నరసింహ, అజిత్, ప్రేమ్, ముదిరాజ్, నరేందర్, శ్రీకాంత్, కరణ్ సింగ్, రమేష్ తో పాటు కట్టమైసమ్మ ఆలయ అన్నదాన కార్యక్రమంలో నిర్వాహకులు జజుల క్రాంతి, సాయి, విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక తన ఇంట దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంట్లో మనవళ్లు మనవరాళ్లతో సందడిగా గడిపారు జంపన్న. దీపావళిని పురస్కరించుకుని బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. మా ప్రియతమ నాయకుడు ముక్కుసూటి మనిషి రెండో వార్డ్ అభివృద్ధి ప్రధాత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి గారికి దీపావళి శుభాకాంక్షలు. చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ పాండు, ఎస్కేఆర్ టీం సభ్యులు. అష్టైశ్వర్యాలు, సిరులు ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ధర్మకర్త నరేష్ నివాసంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నరేష్, రేవతి దంపతులు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు చేశారు. ధనాన్ని ప్రసాదించే అమ్మవారికి డబ్బులతో అలంకరించి కోరికల్ని కోరుకున్నారు నరేష్, రేవతి దంపతులు. Happy Diwali. Happy Diwali. Wish Happy Diwali. Happy Diwali. పదవుల్లో ఉన్నా లేకపోయినా ఆ నేతకు మాత్రం అభిమానులకు కొదువు లేదు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు చెప్పడంతో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెప్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఈ దీపావళి అందరి ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అష్టైశ్వర్య యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు సర్వే సత్యనారాయణ తెలిపారు. సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సర్వే సత్యనారాయణకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సర్వే సత్యనారాయణను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు అందరూ కూడా ఈ దేశము సుభిక్షంగా మంచిగా శాంతి సామరస్యంగా ఉండాలి. అందరూ కూడా చక్కగా ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఎవరికి కూడా కలగకూడదు. ఎలాంటి కష్ట నష్టాల గురి కాకూడదు. అందరూ సుఖం శాంతి సౌభాగ్యంతో ఉండాలని భగవంతుని మనసవాచ కోరుకుంటూ మరి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానంటూ ధైర్యం నింపే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మోండా డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ ఇంట సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సదారత్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. కంటోన్మెంట్ కు పలుసార్లు స్వచ్ఛత అవార్డు రావటంతో కీలకంగా వ్యవహరించిన వారిలో ఆ కార్మికుల పాత్ర ఎంతో ఉంది. తమకు ఎల్లవేళలా ప్రోత్సాహాన్ని అందిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తమలో ఉత్తేజాన్ని నింపి ప్రోత్సాహాన్ని అందించిన బోర్డు సీఈఓ అజిత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. కంటోన్మెంట్ దఫేదారులంతా కలిసికట్టుగా బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పరిసరాల పరిశుభ్రతలో వార్డుల వారీగా దఫేదారుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చేలా దఫేదారులు పనిచేస్తుంటారు. యూనియన్ నాయకుడు రాజేశ్వర్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఎస్ఓలు గణేష్, నరసింహరాజు, ఎంఆర్ రాజు, విజయ్ కుమార్, రామకృష్ణ, సూరి, రాము, నరేష్ లు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి దఫేదారుల పాత్రను కొనియాడుతూ వారిని అభినందించారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారిని ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడుతూ వారు చేసిన కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది. దీపావళిని పురస్కరించుకుని బొల్లారం రిసాల బజార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సఫాయీ కర్మచారులకు మిఠాయిలు పంచి శాలువాతో సత్కరించారు. నిత్యం వార్డు ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పండుగ శుభాకాంక్షలు చెప్తూ స్వీట్ బాక్సులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, మాజీ సభ్యుడు లోకనాథం, సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని సఫాయి కార్మికులకు స్వీట్లు పంచారు. మనం పండుగలు నిర్వహించడం కాదు, మనకు నిత్యం సేవలందించే వారిని గుర్తించి తమలో మీరు ఒకరే అని తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది. ప్రతి దీపావళి రోజు సంఘం నేతలు కలిసికట్టుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉమేష్, ఉదయ్, చిన్న, లయన్, విజయ్, సోని
నాని తదితరులు విజయవంతం చేశారు. ఐకమత్యంగా వార్డు ప్రజలు కలిసిమెలిసి ఉంటూ పండుగలను ఘనంగా నిర్వహించడం పట్ల చింతల వేణుగోపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు నాలుగో వార్డ్ పికెట్ లక్ష్మీనగర్ మా శ్రేయోభిలాషులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇంటింటా ఆనందం పంచాలని, చీకట్లు తొలగి ఎల్లవేళలా మీ జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ హ్యాపీ టీమ్ సభ్యులు నాలుగో వార్డ్ లక్ష్మీనగర్ పికెట్ కంటోన్మెంట్ రెండో వార్డులో ఆనేతకు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. దీపావళి పండుగను పురస్కరించుకుని వార్డులో చలాకీగా పనిచేస్తున్న నేతకు శుభాకాంక్షల వరద కొనసాగింది. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ను రెండో వార్డులో పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అన్నానగర్ రసూల్పురతో పలు ప్రాంతాల నేతలు, కార్యకర్తలు, ప్రజానీకం టిఎన్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీపడ్డారు. అనంతరం అర్జున్ నగర్ లో జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని వారికి అభినందనలు తెలిపారు టిఎన్. వేడుకల్లో కుమార్, నరసింహ, నాగరాజు, బాబు, ప్రవీణ్, మహేష్, గణేష్, ప్రకాష్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు. దీపావళిని పురస్కరించుకుని గ్రేవ్ యార్డ్ లో సౌకర్యాలు మెరుగుపరిచే పనిలో పడ్డారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి. ఒకటో వార్డులోని పలు గ్రేవ్ యార్డులపై దృష్టి పెట్టి దీపావళిని పురస్కరించుకుని వారు పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో వారి కోసం వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు వెలగని దీపాలకు మరమ్మతులు చేయించారు. పనుల పర్యవేక్షణలో నరసింహారావు, శ్రీనివాస్, విజయ్, నిఖిలేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. చిన్నతోకట్టలోని జీఎం అంజయ్య మెమోరియల్ గ్రేవ్ యార్డ్, మౌంట్ కార్వెల్ స్కూల్ వద్ద గల గ్రేవ్ యార్డ్ లో వీధి దీపాలకు పూర్తి స్థాయి మరమ్మతులు నిర్వహించారు. ఎమ్మెల్యే సాయన్న గారికి కంటోన్మెంట్ ఐదు వార్డుల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. కష్టాలు తొలగిపోయి కొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కిరణ్ కుమార్, ఐదో వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు చొల్లేటి రమేష్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త. ఒకప్పుడు శ్మశాన వాటిక పేరు చెప్తేనే భయపడుతుండేవారు. ప్రస్తుత రోజులు మారాయి. శ్మశాన వాటికలో ఏమాత్రం భయం లేకుండా తిరుగుతుంటారు. శ్మశాన వాటికలు దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఏమాత్రం శ్మశాన వాటిక భయానక పరిస్థితులకు దూరంగా ఉన్నాయి. శ్మశాన వాటిక కమిటీల ఏర్పాటుతో అంచలంచెలుగా శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాయి. సకల సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఏమాత్రం భయం లేకుండా నేటి రోజుల్లో శ్మశాన వాటికల్లో గడుపుతున్నారు. దీపావళిని పురస్కరించుకుని అమరులైన కుటుంబ సభ్యులకు శ్మశానాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేస్తున్నారు. కంటోన్మెంట్ ఆరో వార్డు పరిధిలో ఉన్న సీసంగుట్ట శ్మశాన వాటిక సర్వంగా సుందరంగా ముస్తాబైంది. శ్మశాన వాటికలో చెత్తా చెదారం కనిపించకుండా రోడ్లను శుభ్రం చేసి శ్మశాన వాటిక ఇరువైపులా లైట్లను ఏర్పాటు చేశారు. దీపావళి సందర్భంగా శ్మశాన వాటికలో కంటోన్మెంట్ కు చెందిన మూడు వార్డుల నుంచి ప్రజలు అమరులైన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పూజలు చేస్తుంటారు. పూజలకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేశారు. దీపావళి రోజు వేలాది మంది పూజలు నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ శశిధర్ రాజు తెలిపారు. చనిపోయిన వాళ్ళు మన అమ్మ నాన్న, తాత ముత్తాతలు, మన పిల్లలు ఎవరైనా కాలం అయితే వాళ్ళకు పూజ చేసుకునేది ఇది చాలా గొప్ప పండుగ. ఇది వాళ్ళంతా సంతోషంగా చేస్తాం. మన ఇండియన్ ఫెస్టివల్లో ఉన్న అన్నిటికన్నా గొప్ప పండుగ ఇది. కావున అందరికీ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా శ్మశానంలో పూజలు నిర్వహించే వారికి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రశాంతంగా పూజలు నిర్వహించుకోవాలని కాటికాపరి హరిచంద్ర మహారాజ్ కు శ్మశాన వాటిక కమిటీ సభ్యులు పూజలు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో శ్మశాన వాటిక మరింత అభివృద్ధి చెందిందని కమిటీ అధ్యక్షులు యాదగిరి, సెక్రటరీ కిరణ్ కుమార్, ట్రెజరర్ మహేంద్ర కుమార్, అడ్వైజర్లు బిక్షపతి, సెక్రటరీ విజయ్, జాయింట్ సెక్రటరీ రమేష్ లు తెలిపారు. మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటిక దీపావళి వేడుకలకు ముస్తాబైంది. దీపావళిని పురస్కరించుకుని సమాధుల వద్ద తమ మాతృ పితృదేవతలకు పూజలు నిర్వహించనున్నందున గతం వారం రోజుల నుండే పరిసరాల పరిశుభ్రతపై కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు శ్మశానాల్లో ఆర్కెస్ట్రా భక్తి పాటలను ఏర్పాటు చేశారు. శ్మశానాల చుట్టూ రంగురంగుల విద్యుత్ కాంతులతో లైట్లను ఏర్పాటు చేశారు. గతంలో కంటే శ్మశాన వాటికను మరింత అభివృద్ధిపరచడం జరిగిందని కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. ఎమ్మెల్యే సాయనతో పాటు దాతలు జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఎప్పటికీ మరవలేమని కమిటీ సభ్యులు అన్నారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికను ఆహ్లాదపరిచేలా పచ్చదనంతో అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని వారు తెలిపారు. కేర్టేకర్ సదానంద్, మల్లేష్, లక్ష్మణ్, మురళి, చిట్టిబాబు, ఈశ్వర్, సత్యనారాయణ, పనస సంతోష్తో పాటు పలువురు శ్మశాన వాటికలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభా
సికింద్రాబాద్ మారేడుపల్లి సదరు ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం మారేడుపల్లి భూసారెడ్డిగూడలో కిట్టు యాదవ్ సన్నీ యాదవ్ల ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. స్థానికంగా సదరు ఉత్సవాలను చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు తరలివస్తుంటారు. సదరు ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలను తిలకించేందుకు ప్రజలు అత్యంత ఆసక్తి కనబరుస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి సదరు మేళాను నిర్వహిస్తుండడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. సదరు ఉత్సవాలలో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న యాదవులతో పాటు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి మారేడుపల్లి సదరు ఉత్సవాలను కిట్టు యాదవ్ సన్నీ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించే సదరు ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కళాకారుల ఆటపాటల మధ్య సదరు ఉత్సవాలు కొలాహలంగా బుధవారం సాయంత్రం మారేడుపల్లి భూసారెడ్డిగూడ నుండి ప్రధాన రోడ్ల మీదుగా సదరు కొనసాగుతుంది. సదరు ఉత్సవాలకు హర్యానా నుండి వచ్చిన దున్నపోతులను సన్నీ యాదవ్ వివరాలు తెలుసుకుంటూ వాటితో విన్యాసాలు చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.